సంక్రాంతి ఈ పేరు చెప్పగానే ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, కోడి పందాలే కాదు పతంగులు కూడా గుర్తొస్తాయి. ఆకాశమే హద్దుగా ఎగిరే ఈ కైట్స్ తెలియని అనుభూతిని కలిగిస్తాయి. అయితే పండక్కి ముందే మార్కెట్లో వివిధ రకాల పతంగులు దర్శనమిస్తున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పతంగుల పండుగ అంటే ఆనందానికి వెలువెలుపు అని చెప్పవచ్చు. ఆకాశం హద్దుగా ఎగిరే ఈ పతంగులు తెలియని అనుభూతిని కూడా ఇస్తుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే హైదరాబాద్లో, ధూళిపేటలో పతంగుల విక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మనం ఆ ధూళిపేటలో ఉన్న ఒక షాప్లో ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ఇప్పటిదాకా పతంగులు అన్ని షాప్లో ఏర్పాటు చేశారు. అయితే ఏ విధంగా సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా పతంగులు తయారు చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ గాలిపటలతో సందర్శిస్తారు. సంక్రాంతి ముందు పతంగుల పండుగ విచ్చేస్తుంది. మార్కెట్లో వివిధ రకాల పతంగులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా హీరోలతో పాటు పొలిటికల్ లీడర్లు అయిన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు, యూపీ ముఖ్యమంత్రితో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటోలతో సహా పతంగులు ఏర్పాటు చేశారు. కైట్ ఫెస్టివల్ సక్సెస్ సాధించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ఏర్పాటు చేసింది. అయితే పోయినసారికి వచ్చిన స్పందనకు ఈసారి కూడా అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా పర్యాటక శాఖ ఇద్దరు కలిపి కైట్ ఫెస్టివల్కు ఏర్పాట్లు జోరుగా జరుగుతుందని కూడా చెప్పారు. తెలంగాణలో పతంగుల పండుగకు సంబంధించి ఇప్పటివరకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే పోయినసారి కంటే ఈసారి పతంగులు కూడా చాలా వివిధ రకాల పతంగులు కూడా ఏర్పాటు కూడా చేసినట్టు తెలుస్తుంది. కెమెరామ్యాన్ యశ్వంత్ రమేష్, బాటుడే, హైదరాబాద్.